అంతరిక్షము కూడా క్షోభిస్తుంది, కాబట్టి అటువంటి యుద్ధం నాతో చెయ్యలేవు, వెళ్ళిపోమన్నాడు. ఇటువంటి ప్రగల్భాలు పలకక్కర్లేదు, నిలబడగలిగితే నాతో యుద్ధం చేయమని లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ వచ్చినటువంటి అతికాయుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. తన కొడుకు మరణించాడు అని రావణుడు ఘోరంగా ఏడిచాడు. ఏడుస్తాడు కానీ ఆయనేమి తన మనసు మార్చుకునేటటువంటి అవకాశం ఉండదు. అటువంటి సమయంలో తోడపుట్టినవాడు మరణించాడు, కన్నవాడు మరణించాడు, ఇద్దరు మరణించారన్న తర్వాత కూడా మార్పు రాని వాడు ఇక మారుతాడని మీరు ఆశించకూడదు కదండి. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని సమిధల కింద వేసేస్తున్నాడంతే ఆ యుద్ధంలో. ఇప్పుడు ఇంద్రజిత్ వచ్చాడు. ఆ ఇంద్రజిత్తుతో అన్నాడు, నీ మీదే నా ఆశలు, నువ్వు తప్పకుండా ఈ యుద్ధంలో నాకు విజయాన్ని సాధించి పెట్టాలి. నాన్నగారు మీరేమి బెంగ పెట్టుకోకండి, నేను వెళ్ళి ఆ వానరులందరినీ నిగ్రహించి రామలక్ష్మణ సంహారం చేస్తానని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఆయన సహవిర్లాజ సంస్కారై మాల్య గంధ పురస్కృతై జుహావ పావకం తత్ర రాక్షసేంద్ర ప్రతాపవాం సతత్రాగ్నిం సమాస్తీర్య శరపత్రై సతోమరై ఛాగస్య కృష్ణవర్ణస్య గలం జగ్రాహ జీవత సగురుదేవ సమిద్ధస్య విధూమస్య మహార్చిషః బభూవుస్తాని లింగాని విజయం యాంగ్యదర్శయన్. ఆయన అభిచార హోమం చేస్తూ ఉంటాడు. ఎర్రటి బట్టలు కట్టుకుని అగ్నిహోత్రంలోకి ఏ ఏ కార్యాలని అలా చెయ్యకూడదు, అటువంటి ఉపాసన చెయ్యకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయో అటువంటి ఆకులు తీసుకొచ్చి అలా అగ్నిహోత్రంలో సమర్పించి ఇనుముని సమర్పిస్తాడు. సమర్పించి ఒక నల్ల మేకను ఒక దాన్ని బతికున్న దాన్ని కంఠంతో పట్టుకుని పైకెత్తి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఆవాహన చేస్తూ అగ్నిలో సమర్పిస్తాడు. అంతకన్నా దాని గురించి పెద్ద వివరణలు అనవసరమైనది. అభిచార హోమాలు అవి చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉపాసనలు. అగ్నిహోత్రుడు దానిని స్వీకరించి ఇంద్రజిత్తుకి విజయము కలుగుతుంది అన్న సూచనలను ఇచ్చాడు. వెంటనే ఆ బ్రహ్మాస్త్రము చేతన తన రథాన్ని సారథిని తన ధనస్సుని అన్నింటినీ అభిమంత్రించాడు. అభిమంత్రించి రథంలోకి ప్రవేశించాడు. సమావకం పావక దిట్ట తేజ హుత్వా మహేంద్ర ప్రతిమ ప్రభావ సచాప బాణాశిర శిరధాశ్వసూత ఖేంతగ్ధతేత్మాన వచింక్య రూప. తన సారథితో గుర్రాలతో రథంతో కూడా ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి అంతర్ధానమైపోయి భయంకరమైనటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఎంత భయంకరమైన యుద్ధం అంటే మేఘాల్లోంచి తాను కనపడడం, కానీ పుంఖానుపుంఖలంగా కొన్ని వేల బాణములను ప్రయోగించి వానర వీరులందరినీ శరీరాలు చీల్చేశాడు. ఎటువైపు నుంచి బాణాలు వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి వేస్తాడో తెలియదు. రథం ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ బాణప్రయోగం చేస్తాడు. తే కేవలం సందదృశుసితాగ్రాన్ బాణాన్ రణే వానర వాహినీషు మాయానిగూఢంతు సురేంద్ర శత్రుం నచావృతం రాక్షసమభ్యపశ్యన్. పైకి కనపడకుండా కేవలము బాణములు మాత్రం వచ్చి మీద పడిపోతుంటాయి. అంత భయంకరమైన రీతిలో ఆ యుద్ధం చేస్తూ ఆయన అందరినీ కూడా నిహతుల్ని చేసి లేదా చాలా మందిని కొన్ని లక్షల మందిని పడగొట్టాడు. వానర యోధులైనటువంటి వారు ఓర్చుకోగలిగారు తప్ప ఆ బాణ పరంపరకి ఇక తిరిగి యుద్ధం చెయ్యలేనంత స్థితికి తీసుకెళ్లిపోయాడు. చిట్ట చివర బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. మన్యే స్వయంభూర్ భగవాన్ చింత్యో సాక్షాత్తు ఆ భగవానుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి సంబంధించినటువంటి అస్త్రాన్ని అభిమంత్రించి ఆ యుద్ధభూమిలోకి విడిచిపెట్టాడు. ఈ బ్రహ్మాస్త్రము చేత కట్టుబడి రామలక్ష్మణులు కూడా యుద్ధభూమిలో నేల మీద పడిపోయారు. వానరులందరూ నేల మీద పడిపోయారు. ఆ బ్రహ్మాస్త్రం స్వామి హనుమని కూడా పట్టింది. పట్టడంలో ఆయన కూడా కింద పడ్డారు, కానీ ఆయనకి వరం. ఎందుకని? అంత గొప్ప వరం జగత్తుకి సృష్టికర్త బ్రహ్మగారు, ఆయన యొక్క పేరుతో ఉన్నటువంటి అస్త్రానికి కాసేపైనా కట్టుపడకపోతే దానికి గౌరవం ఉండదని ఆయన కట్టుపడతాడంతే, వెంటనే విడిచిపెట్టేసి. ఇప్పుడు యుద్ధభూమిలో ఉన్న వాళ్ళిద్దరే, ఇంద్రజిత్ యొక్క మాయాయుద్ధం తెలుసున్నవాడు ఒక్క విభీషణుడు, ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రపు బంధనం నుంచి తప్పుకోగలిగిన వారు హనుమ,
వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ లేరు. అసుర సంధ్య వేళలో ప్రవేశ విడిచిపెట్టాడు బ్రహ్మాస్త్రాన్ని. కాబట్టి వీళ్ళందరూ యుద్ధభూమిలో పడిపోయేటప్పటికీ చీకటి పడిపోయింది. ఇప్పుడు కటిక చీకటి, ఒక్క వానర వీరుడు కదులుతున్నవాడు లేడు. ఎంతమందిని కొట్టాడని చెప్పారో తెలుసా అండి? ఆ రోజున ఆశ్చర్యంగా ఉంటుంది, 67 కోట్ల వానరములను బ్రహ్మాస్త్రంతో కొట్టాడు. ఇంతమంది పడిపోయి ఉన్నారు. పడిపోయినప్పుడు బ్రహ్మమస్త్రం తతో ధీమాన్ మనయిత్వాతు మారుతి విభీషణ వచస్సు శ్రుత్వా హనుమాంస్త మధాబ్రవీత్. ఆ పడిపోయినటువంటి వాళ్లలో సుగ్రీవం అంగదం నీలం శరభం గంధమాదనం గవాక్షంచ సుషీణంచ వేగ దర్శినమాహుకం మైందం నలం జ్యోతిముఖం ద్విధం పసనం తథా ఏతాంశ్చాన్యాన్ తత్వీరౌ దదృశాతే హతాంద్రణే. వీళ్ళందరూ కూడా ఎటువంటి వీరుడు? సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు, గంధమాదనుడు, గవాక్షుడు, సుషేణుడు, వేగదర్శి, మైందుడు, నలుడు, జ్యోతిముఖుడు, ద్విధుడు, పనసుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వానర యోధులందరూ బ్రహ్మాస్త్రము చేత కొట్టబడి నేల మీద పడిపోయారు. సప్త షష్టి హతాహ కోట్యో వానరాణాం తరస్వినాం, 67 కోట్ల మంది వానరులు ప్రాణాలు విడిచిపెట్టేశారు. అహ్నః పంచమశేషేణ అంటే ప్రదోష వేళకు వచ్చేటప్పటికి 5వ కాలంలో వల్లభేన స్వయంభువః చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానము కాగలిగినటువంటి బ్రహ్మాస్త్రము చేత ఇంద్రజిత్ ఇంత ప్రమాదాన్ని సృష్టించి రామలక్ష్మణులతో సహా 67 కోట్ల మంది వానరుల్ని యోధులతో కలిపి పడగొట్టాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఇద్దరే, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, అసలు పరమ యోధులైన వారు ఎక్కడెక్కడ పడిపోయారు చూడడం కోసమని 2 కాగడాలు చేత్తో పట్టుకుని విభీషణుడు, హనుమ ఇద్దరు బయలుదేరి ఒక్కొక్కరి దగ్గరికి వెడుతున్నారు. ఆ జాంబవంతుడు మహావీరుడు, మహానుభావుడు, చాలా వృద్ధుడు, బ్రహ్మగారి అంశలో జన్మించినటువంటి వాడు, ఆయన పడిపోయిన ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళిద్దరు. అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచన ఇరుత హనుమాన్ వనరశ్రేష్ఠ ప్రాణాం ధారయతే క్వచిత్. చిత్రం ఏమిటంటే ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు, తాత నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదు కదా బ్రహ్మాస్త్రపు దెబ్బ తగిలి. ఆయన అన్నాడు, బ్రహ్మాస్త్రపు దెబ్బకి శోషించిపోయాన్రా, కన్నులు విప్పి చూడగలిగినటువంటి స్థితి కూడా లేదు నాకు, చాలా నీరసించాను, కానీ నేను ఒక్క విషయం అడుగుతాను చెప్పు అన్నాడు విభీషణుడితో. ఏమిటి తాత అన్నాడు. అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచ నైరుత హనుమాన్ వనరశ్రేష్ఠ ప్రాణాం ధరయతే క్వచిత్. అంజనానందనుడు వాయునందనుడైనటువంటి ఆంజనేయుడు, మహానుభావుడైన హనుమ ప్రాణములతో ఉన్నారా అని అడిగాడు. విభీషణుడు అన్నాడు, శ్రుత్వా జంబవతో వాక్యం ఉవాచేదం విభీషణ ఆర్యపుత్రావతి క్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతి, నేను రాజని సుగ్రీవే నాంగదే నాపి రాఘవే ఆర్య సందర్శిత స్నేహో యథా వాయుసుతే పరః. నీవు ఆర్యపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి కుశలమా అని అడగలేదు, లక్ష్మణుడు కుశలమా అని అడగలేదు, వానర రాజైన సుగ్రీవుడు కుశలమా అని అడగలేదు, హనుమ కుశలమా అని అడుగుతున్నావు, ఇలా ఎందుకు అడిగావు అని అడిగాడు. అడిగితే జాంబవంతుడు అన్నాడు, విభీషణ వచ శ్రుత్వా జాంబవాన్ వాక్యమబ్రవీత్ శృణు నైరుత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతి, నేను ఎందుకు మారుతి హనుమ ఆంజనేయుడు వాయుపుత్రుడు పవన సూతి జీవించి ఉన్నాడా అని అడిగానో కారణం చెప్తాను బాగా విను అన్నాడు. తస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమ యుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ. హనుమ బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణిస్తే హనుమ ఒక్కరుంటే అందరం బతుకుతాం, అందరం బతికి ఉండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం, కాబట్టి హనుమ ఒక్కరు ఉంటే చాలు, ఉన్నారా అని నేను అందుకు అడిగాను. ధరతే మారుతి స్థాత మారుత ప్రతిమోయది వైశ్వానర సమో వీర్యే జీవితాశాతతో భవేత్. ఆయన మహానుభావుడు ఆ మారుతి ఆ హనుమ సాక్షాత్తుగా అగ్ని యొక్క తేజస్సు ఎటువంటిదో ఆయన యొక్క తేజస్సు అటువంటిది. ఈ మాటలు వినగానే ఇంకొకడైతే ఇంతమంది పడిపోయారు, నేనింత గొప్పవాణ్ణి, నా గురించి అలా మాట్లాడుతున్నాడు జాంబవంతుడని గుండెలు బారజాపుతాడు. హనుమ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి తతో వృద్ధం ఉపాగమ్య
నియమేనాభ్యవాదయత్, నియమేనాభ్యవాదయత్ అంటే నియమంతో అభివాదము, తాత ఈ హనుమని నిన్ను కుశలం అడుగుచున్నాడు, నమస్కరించుచున్నాడు అని చెప్తే అభివాదం. అభివాదం చేస్తూ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించాడు. ఎవరికి? పడిపోయిన ఆయనకి పడకుండా నిలబడగలిగిన వాడు. ఇది హనుమ యొక్క వినయం అంటే. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో అటువంటి వాళ్ళందరికీ ఆ వినయం వస్తుంది. గృహ్య జాంబవత పాదౌ హనుమాన్ మరుతత్మజ. ఆ జాంబవంతుడి పాదములు పట్టుకుని హనుమ ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కరించారు. జాంబవంతుడు అన్నాడు, ఆగచ్చ హరిశాద్దూలా వానరాం స్త్రాతుమర్హసి, నాన్యో విక్రమ పర్యాప్త తమేషాం పరమసఖ, హిమవంతం నగశ్రేష్టం హనుమన్ గంతుమర్హసి, తత కాంచనమత్యుచ్చం ఋషభం పర్వతోత్తమం, మృత సంజీవనించైవ విశల్యకరణీమపి సావర్ణ్యకరణించైవ సంధానకరణీం తథా. నాయన, ఇప్పుడు నువ్వే ఈ వానర జాతిని, రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి అందరినీ బ్రతికించగలిగిన వాడివి. నువ్వు తప్ప మార్గం లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం చేరాలి. చీకటి పడిపోయింది, బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయారు. అందులో 67 కోట్ల మంది మృత్యువుని పొందారు. ఇంకా మిగిలిన కొన్ని కోట్ల మంది శరీరంలో బాణపు ములుకులున్నాయి. కొన్ని కోట్ల మందికి విరిగిపోయే ఎముకలు, కొన్ని కోట్ల మంది రంగు మారిపోయి ఉన్నారు. అంతకు ముందే యుద్ధం చేసినటువంటి వాళ్లలో చనిపోయినటువంటి వాళ్ళ శవాలన్నీ లంకలో పడున్నాయి వానరు అవి. రావణుడు మాత్రం మరణించినటువంటి రాక్షసుల యొక్క శవాలు ఉండనిచ్చేవాడు కాదు. భయపడతారు, ఇంతమంది చచ్చిపోయారని తెలుసుకుని యుద్ధానికి వెళ్లారని ఏ రోజు శవాలని ఆ రోజు సముద్రంలో కల్పించేశాడు. కాబట్టి యుద్ధ భూమిలో మిగిలిన శవాలన్నీ ఒక్క వానరుల శవాలే ఉన్నాయి. కాబట్టి నాయనా, నువ్వు ఎక్కడ లంకా పట్టణం? దక్షిణ దిక్కున ఊర్యోజనముల సముద్రమును దాటి పెడితే కాంచన లెక్క. ఎక్కడ? కైలాస పర్వతం. ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు దాటిపోయిన తర్వాత కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతానికి, ఋషభము అన్న పర్వతానికి మధ్యలో ఓషధీ పర్వతం. నువ్వు ఆ ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణకరణి, సంధానకరణి అని 4 ఓషధులు. ఆ 4 ఓషధుల్ని ఆ పర్వతం మీద వెతికి పట్టరావాలి. వాటి వాసన తగిలితే చనిపోయిన వాళ్ళు లేస్తారు. విశల్యకరణి, బాణపు ములుకులు లోపలుండిపోయిన వాళ్ళకి బాణపు ములుకులు ఊడిపడిపోయి స్వస్థత పొందుతారు. సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అంటుకుంటాయి. సావర్ణకరణి, రంగు మారిపోయి మరణానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మళ్ళీ తేజస్సు పొందుతారు. ఆ 4 ఓషధులు పట్టణమన్నారు. అంతే, మాతొకటే ఇంకా వినపడింది. మహానుభావుడు ఎగిరి త్రికూటాచలం మీదకి వెళ్ళి అక్కడి నుంచి మలయ పర్వతం మీదకి ఎగిరి, మలయ పర్వతం నుంచి ఒక్కసారి ఆ పర్వత శిఖరముల కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. అంతే, కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు. అది హనుమ యొక్క వేగం అంటే. అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు. కాపాడి తీరుతారు మహానుభావుడు. ఆయన ఒక్కసారి వెళ్ళి ఆ కైలాస పర్వతం మీద సబ్రహ్మకో సంరజతాలయం చ శక్రాలయం రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మ శిరశ్చ దీప్తం దదర్శ వైవస్వత కింకరాంశ్చ వజ్రాలయం వైశ్రవణాలయం చ సూర్యప్రభం సూర్య నిబంధనం చ బ్రహ్మాసనం శంకర కార్ముకం చ దదర్శనాభిం చ వసుంధరాయాః. ఆ కైలాస పర్వతం మీద బ్రహ్మగారు నివసించే ప్రదేశం, కైలాస పర్వతం ఇంద్రుడు నివసించే ప్రదేశం, శివుడు విలాసంగా అప్పుడప్పుడు సరదాకి బాణములను ప్రయోగించేటటువంటి ప్రదేశం, ఈశ్వరుడి చేత బ్రహ్మగారి యొక్క 5వ తల ఖండింపబడి కింద పడేసినటువంటి ప్రదేశం, బ్రహ్మ ఇంద్రుడికి వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం, కుబేరుని యొక్క నిలయం, సూర్య కాంతిని తగ్గించడానికి, ఒరిపిరి పట్టడానికి విశ్వకర్మ సూర్యబింబాన్ని పట్టుకుని బంధించి నిలబెట్టినటువంటి ప్రదేశం, దర్శనం ఇవ్వడం కోసమని దేవతలకి దర్శనం ఇచ్చేటప్పుడు బ్రహ్మగారు వచ్చి కూర్చునేటటువంటి ఆసనం ఉన్నటువంటి ప్రదేశం, శంకరుడు విలాసంగా తన ధనస్సుని నిలబెట్టేటటువంటి ప్రదేశం, పాతాళంలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి బిలద్వారం ఉన్న ప్రదేశం, వీటన్నిటినీ చూసి కైలాస పర్వతానికి పక్కన ఉన్నటువంటి కాంచన పర్వతానికి, ఋషభ పర్వతానికి మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టికెళ్ళిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి. రామకార్యం మీద కావలసి వచ్చి నేను మీ దగ్గరికి వస్తే మీరు రామకార్యం మీద ఉపకారం చెయ్యకుండా ఓషధుల్ని దాస్తారా? ఉండని మీ పని చెప్తానన్నారు. సతం సముత్పాట్య ఖముత్పపాత విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్ సంస్తూయమాన కచరైరనేకైహి జగామ వేగాద్ గరుడో. ఆయన
యక్షులు, సిద్ధులు, దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెళ్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికీ ఆకాశ మార్గంలో గరుత్మంతుడు వస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు. దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత నశి అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు. పూర్వం కన్నా విశేషమైనటువంటి తేజస్సు పొందారు. వీళ్ళందరూ లేచి ఇక్కడ నిలబడి సంతోషాన్ని పొందారు. అక్కడ ఇంద్రజిత్ వెళ్లి రావణాసురుడితో యుద్ధ భూమిలో కొన్ని కోట్ల వానరములతో సహా రామలక్ష్మణుల్ని నేను సంహరించానని చెప్పాడు. ఆయన అక్కడ సంతోషించే లోపలే ఇక్కడ వానరులందరూ లేచి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తూ ఎంతో సంతోషంతో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని మనమంటాం. ఇవాళ తీసుకొచ్చారు కదా నాకు కనపడని ఓషధుల్ని మళ్ళీ తీసుకెళ్లి నేనెందుకు పెట్టాలని ఊరుకోవాలి. ఎక్కడ తెచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ సృష్టించారు ఆ శిఖరాన్ని. కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఉంచకూడదని ఆ సంజీవనీ పర్వతాన్ని అలా తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఉంచేశారు మహానుభావుడు. తప్ప ఆ పర్వత శిఖరపు పెళ్ళ ఏదో విరిగిపోయిందని, ఎక్కడో పడిపోయిందని రామాయణంలో ఎక్కడా లేదు. శ్రీరామాయణంలో మాత్రం ఎలా తీసుకొచ్చారో అలాగే ఆ సంజీవనీ పర్వతాన్ని తీసుకెళ్లి ఓషధీ పర్వతాన్ని మళ్ళీ ఆ కైలాసము, ఋషభము అనేటటువంటి రెండు పర్వతాల మధ్యలో స్వామి హనుమ ఉంచారు. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు లేచన్నాడు, ఇంత క్రుద్ధుడై ఇంద్రజిత్ చేసినటువంటి ఈ పనికి ప్రతీకారం, బాగా చీకటి పడిపోయింది, అందరూ సంహరింపబడ్డారని ఏమారి ఉన్నారు రాక్షసులు, కాబట్టి కాగడాలు పట్టుకుని మీ అందరూ ప్రాకారం దూకి లంకాపట్టణంలో ప్రవేశించి లంకాపట్టణాన్నంతటి కాల్చేసేయండి అన్నాడు. వానరులందరూ కాగడాలు పట్టుకుని లంకలోకి దూకేశారు, అంటించేశారు. ఎక్కడ చూసినా సతం సముత్పాట్యకముత్పపాత. ఆ శిఖరంతో వచ్చినటువంటి హనుమ మళ్ళీ ఆ శిఖరాన్ని పట్టుకుని వెళ్ళిపోగానే వీళ్ళందరూ లంకాపట్టణాన్ని దహించేశారు. ఆ బంగారు స్తంభాలు కరిగిపోతున్నాయి, బంగారము వెండి ప్రవహిస్తున్నాయి, రత్నములు, వజ్రములు, వైఢూర్యములు, పెటిల్లు పెటిల్లు అని పేలిపోతున్నాయి. ఆ రాత్రి వేళ మరణిస్తున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆ రాక్షసులందరూ పరుగులు తీస్తున్నారు. రావణాసురుడు కరుణి యొక్క కుమారుడైన మకరాక్షుడు అనబడేటటువంటి రాక్షసుని పిలిచి ఆయన యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఆయన రాక్షసులతో కలిసి యుద్ధానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడిని రామచంద్రమూర్తి మట్టు పెట్టారు. అయిపోయింది. అప్పుడు మళ్ళీ తాను చంపినటువంటి వాళ్ళని మళ్ళీ రామచంద్ర ఆ హనుమ పర్వతాన్ని తీసుకొచ్చి ఓషధుల్ని తీసుకొచ్చి బతికించాడనేటటువంటి ఆగ్రహాన్ని పొందినటువంటి ఇంద్రజిత్ మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరి మళ్ళీ పూర్వం ఎలా చేస్తాడో అలాగే వెళతాడు అభిచార హోమం చేయడానికి. వెళ్ళి మళ్ళీ అభిచార హోమం చేశాడు. మళ్ళీ అగ్నిహోత్రం విజయ సూచనలు ఇచ్చింది. మళ్ళీ రథం ఎక్కాడు. మళ్ళీ రథం ఎక్కి మళ్ళీ మేఘాల చాటుకెళ్ళి మళ్ళీ బాణపరంపర కురిపిస్తున్నాడు. బాణపరంపర కురిపిస్తే రామలక్ష్మణులకు కూడా ఒంటి నిండా బాణములు తెగే ఎంతో మంది యోధులు పడిపోతున్నారు. చూసి చూసి లక్ష్మణమూర్తి అన్నాడు, ఎన్ని మాటలు వస్తాడు, ఎన్ని మాటలు ఇలా ఇబ్బంది పెడతాడు, ఎప్పుడూ అధర్మ యుద్ధమే, ఎప్పుడూ మాయా యుద్ధమే, కంటికి కనపడడు, మేఘాల చాకు నుంచి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఈసారి వార్చననయ్య బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తుని సంహరిస్తానన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, అయుద్ధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయంతం ప్రమత్తం వా నత్వం హంతుమిహార్హసి. ఆయుధం చేతిలో పట్టుకొని వాణ్ణి, కంటికి ఎదురుగుండా కనపడుతూ యుద్ధం చెయ్యని వాణ్ణి, అంజలి ఘటించిన వాణ్ణి, శరణాగతి చేసిన వాణ్ణి, పలాయన మంత్రం పఠిస్తూ పారిపోతున్న వాణ్ణి చంపకూడదు. కాబట్టి మన కంటికి ఎదురుగుండా కనపడి యుద్ధం చెయ్యట్లేదు. ప్రచ్ఛన్నంగా యుద్ధం చేసేవాణ్ణి సంహరించే అధికారం మనకి లేదు. కాబట్టి రామ లక్ష్మణ మనం ధర్మానికి కట్టుబడాలి. కానీ ఇవాళ ఇంద్రజిత్తు మాత్రం ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు. ఓర్చుకుంటూ బహుపరాకుగా చూసి ఎటువైపు నుంచి బాణములను ప్రయోగిస్తున్నాడో ఆ బాణములను ఆకాశంలోనే విరగ్గొడుతూ మేఘనాథుడు ఎక్కడున్నాడో చూసి అటు బాణప్రయోగం చేసి ఇంద్రజిత్తుని సంహరిద్దాం అన్నాడు. ఈ మాటలు విన్నాడు ఇంద్రజిత్. రామలక్ష్మణులు చాలా పరాకుగా ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చేస్తే చాలా ప్రమాదం, వీళ్ల బుద్ధి యందు మోహాన్ని పుట్టించాలి, వీళ్ళందరూ ఏమలపాటు చెందాలి,
యామరపాటు చెందిన తరువాత మళ్ళీ నేను మేఘాల్లో నిలబడి వీళ్ళందరినీ సంహరిస్తాను. వీళ్ళ బుద్ధికి వైక్లభ్యం కల్పించాలని లంకలోకి వెళ్ళిపోయాడు. లంకలోకి వెళ్ళిపోయి మళ్ళీ రథమెక్కి యుద్ధానికి వచ్చాడు. వచ్చిన వాడు ఈసారి రామచంద్రమూర్తి ఉన్నటువంటి ఉత్తర ద్వారం వైపుకి రాలేదు, హనుమ ఉన్న పశ్చిమ ద్వారం వైపుకి వెళ్ళాడు. హనుమ కదా తీసుకొచ్చారు, ఇప్పుడు హనుమ బుద్ధిని మోహపెట్టాలి. అందుకని ఇంద్రజిత్తు తతో దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ రణయాభ్యుత్యతో వీరౌ మాయాం ప్రాదుష్టరోత్తదా. ఒక మాయ చేసి రామలక్ష్మణుల్ని ఏమార్చాలి, యుద్ధం చేయకుండా చేసేయాలి. చేసేసి రామలక్ష్మణులతో పాటు వానర సైన్యాన్ని సంహరించాలనుకున్నాడు. ఇంద్రజిత్తు రథేస్థాప్య సీతాం మాయామయీం తతః బలే నమహతా వృత్య తస్యామధమరోచయత్. తన రథంలో మాయ చేత సృష్టించినటువంటి ఒక సీతమ్మని తీసుకుని పశ్చిమ ద్వారం దగ్గరికి వచ్చాడు. ఆ రథంలో ఉన్నటువంటి సీతమ్మ ముమ్మూర్తులా అసలు సీతమ్మలాగే ఉంది. ఆవిడ సదదర్శ హుతానందాం సీతాం ఇంద్రజితో రథే ఏకవేణీధరాం దీనాం ఉపవాస కృషాననాం పరిక్లిష్టైకవసనాం అమృజాం రాఘవ ప్రియాం రజోమలభ్యాం ఆలిప్తైహి సర్వగాత్రైర్ సర్వగాత్రైర్ వరస్త్రియం. ఆవిడ ఒంటి జడ వేసుకుని ఉపవాసములతో కృషించిపోయినదై మట్టి పట్టినటువంటి ఒక పట్టుబట్ట కట్టుకుని రామా రామా లక్ష్మణ అని అరుస్తూ కంటి వెంట బాష్పధారలు కారుస్తూ ఏడుస్తూ భయంతో కదిలిపోతూ సీతమ్మ తల్లి అశోకవనంలో శిశుపావృక్షం కింద ఎలా ఉంటుందో అటువంటి మాయాసీతని సృష్టించి రథంలో పెట్టుకుని పశ్చిమ ద్వారం దగ్గరికి వచ్చాడు. ఆవిడ ఆ సీతమ్మ మాయాసీత అచ్చు సీతమ్మలాగే ఏడుస్తోంది. ఈయన గృహీతమూర్తజాం దృష్ట్వా హనుమాం దైన్యమాగత శోకజం వారి నేత్రాభ్యాం అశ్రుజాన్ మరుతాత్మజ. హనుమ ఒక్కరే అశోకవనంలో సీతమ్మ ఎలా ఉందో ఇన్ని కోట్ల వానరములలో చూసినవాడు. సీతమ్మని అలా ఉంటే సీతమ్మ కాదా గుర్తుపట్టి చెప్పగలిగిన వారు హనుమ ఒక్కరే. హనుమ బుద్ధిని కానీ ఇప్పుడు మోహపెడితే, ఈవిడే సీతమ్మ అని హనుమ నమ్మితే, సీతమ్మని తాను మాయాసీతని చంపేస్తే, ఆ సీతమ్మ తలని ముండాన్ని హనుమ చూస్తే, ఆయన కానీ రాముడితో చెప్తే రాముడు కూడా నమ్మి కుప్పకూలిపోతాడు. రాముడు కూలిపోతే లక్ష్మణుడు కూలిపోతాడు. వాళ్ళ బుద్ధి ఎందు మోహం వస్తుంది. రామ లక్ష్మణ హనుమల యొక్క బుద్ధిలో మోహం పుట్టి యుద్ధం చేయడం మానేస్తే ఇప్పుడు ఇంకా పడగొట్టేయడం చాలా తేలిక. కాబట్టి ఆవిడని వచ్చినటువంటి వాడు గృహీతమూర్తజాం దృష్ట్వా ఆవిడ జుత్తు పట్టుకుని ఘోరంగా ఏడుస్తుంటే ఎడం చేత్తో జుత్తు పట్టుకుని రథంలో ఈడుస్తూ నిలబడ్డాడు. అది చూడగానే హనుమ యొక్క మనస్సు విచలితమైంది. నా తల్లి సీతమ్మే, ఎంత దారుణం ఆ తల్లి జుత్తు పట్టుకుని ఏడవడమా ఏడుస్తుంటే అని ఆయన ఇంకా చూడలేక కన్నుల వెంట బాష్పధారలు కారుస్తూ నా తల్లికి ఇంత ఆపద అని ఆ ఇంద్రజిత్తుని చూసి దురాత్మన్ ఆత్మనాశాయ కేశపక్షే పరామృష బ్రహ్మర్షీణాం కులే జాతో రాక్షసీం యోనిమాశ్రిత ధిక్త్వాం పాప సమాచారం యస్యతే మతిరీదృషి నృశంసానార్య దుర్వృత్త క్షుద్ర పాప పరాక్రమ అనార్యస్యే దృశం కర్మ ఘృణాతే నాస్తి నిర్ఘృణ. నువ్వు ఎంత తేజోవంతుడవైన రాక్షసుడుగా జన్మించిన వాడివి కాబట్టి ఇంత నిర్దయతో ఇంత క్రూరకర్మని చెయ్యగలిగావు. నృశంసమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడా, దుర్వృత్తుడా, క్షుద్రుడా, పాపకర్మ కలిగిన వాడా, ఒక స్త్రీని అలా హింసించడానికి నీకు సిగ్గులేదా అని అడుగుతున్నారు. ఈలోగా సుగ్రీవస్త్యంచ రామశ్చ ఇన్నిమిత్తం ఇహాగతాః తాం హనిష్యామి వైదేహీం అద్వైవ తవ పశ్యతః. ఆ ఇంద్రజిత్తు ఆ సుగ్రీవుడు రామలక్ష్మణులు అందరూ అటువైపు యుద్ధం చేస్తున్నారన్న విషయాన్ని చూసిన వాడై ఒక్కసారి హనుమ చూస్తుండగా ఆ మాయాసీత యొక్క కంఠాన్ని తన కత్తితో కోసేశాడు. కోసేసేటప్పటికీ గిలగిలగిలగిల తన్నుకుంటూ ఆ రెండు శరీర భాగములు కింద పడిపోయాయి. కింద పడగానే చాలా వికృతమైనటువంటి ఆ ఏడుపు ఏడుస్తూ వికృతమైనటువంటి నవ్వు నవ్వుతూ నేను సీతమ్మ తల్లిని సంహరించాను అన్నటువంటి క్రౌర్యంతో పెద్ద నవ్వు నవ్వుతూ
అభిచార హోమంతో కూడినటువంటి నికుంభల అభిచార హోమం అంటారు. నికుంభిల అనేటటువంటి పేరు కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద కూర్చుని చేస్తాడు హోమం. అక్కడికి వెళ్ళి హోమం కాని చేసి లేచాడో, ఇక ఇంద్రజిత్తుని ఆపడం సురాసురులకు కూడా సాధ్యం కాదు. ఇప్పుడు వీళ్ళ బుద్ధి వ్యామోహానికి గురైపోయింది. ఇప్పుడు సీతమ్మ మరణించింది అని ఏడుస్తాడు, ఇక యుద్ధం చేసే ఉద్దేశ్యంలో ఉండరు. ఈ ఖాళీ సమయంలో నేను నికుంభిల అభిచార హోమాన్ని పూర్తి చేసేస్తానని పెద్ద నవ్వు నవ్వుతూ, ఈ సీతమ్మ కోసమేగా మీ అందరూ యుద్ధానికి వచ్చింది, మా నాన్నగారికి దక్కని ఈ సీతమ్మని మీకు విడిచిపెడతానా, ఇక ఎవరి కోసం చేస్తారో యుద్ధం చెయ్యండి అని ఆవిడ కంఠం తరిగి శరీరాన్ని కింద బారేసి లోపలికి వెళ్ళిపోయారు. కొంతసేపు యుద్ధం చేసే ప్రయత్నం చేశారు, కానీ హనుమ యొక్క స్వస్థత నిలబడలేదు. అంతటి మహానుభావుడు, మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, సీతమ్మ తల్లి మరణించిన తర్వాత ఈ యుద్ధం ఎందుకు అని యుద్ధం మానేశారు. మానేసి చాలా బాధపడుతూ వెళ్ళి రామచంద్రమూర్తితో చెప్పారు, రామా సీతమ్మని సంహరించాడు, ఆవిడ శరీరాన్ని అక్కడ పడేశాడు అని. ఇది వినగానే ధనస్సు పట్టుకున్న రామచంద్రమూర్తి మూర్ఛ పొంది నేల మీద పడిపోయారు. రాముడు పడిపోగానే లక్ష్మణుడు పడిపోయాడు, రామలక్ష్మణులు పడిపోగానే సుగ్రీవుడు పడిపోయాడు. ఇప్పుడు లక్ష్మణుడు అత్యంత శోకార్తితో చాలా బాధతో, ఎందుకు అసలు ఈ ధర్మం పట్టుకున్నావన్నయ్యా, ఏమిటి సాధించావు ధర్మం వల్ల, అధర్మం పట్టుకున్న రావణుడు విజయం సాధించాడు, నువ్వేం సాధించావని ఆర్తితో ఉద్వేగంతో ప్రశ్న వేస్తూ ఎంతో బాధతో ఉన్నటువంటి సమయంలో విభీషణుడు అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందని మీ అందరు ఇలా పడిపోయారు అని అడిగాడు. అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆ సుగ్రీవాదులు చెప్పారు, హనుమయే స్వయంగా చూశారు పడిపోవడం, ఆ సీతమ్మ తల్లిని సంహరించాడు ఇంద్రజిత్, ఆమె శరీరం పడిపోయింది అది తెలిసి వచ్చి రామచంద్రమూర్తితో చెప్పాడు, కాబట్టి ఇక యుద్ధం చెయ్యలేక మేమందరం కింద పడిపోయామని చెప్పారు. చెప్తే విభీషణుడు అన్నాడు, ఇది ఒక్క నాటికి జరిగేటటువంటిది కాదు. ఎందుచేత అంటే నాకు మా అన్నయ్య యొక్క బుద్ధి బాగా తెలుసు, మనుజేంద్రాత్త రూపేణ యదుక్తం చ హనుమత తదయుక్తం మహమ్మన్యే సాగరస్యేవ శోషణం. ఈ సముద్రం అంతా ఎండిపోయింది అని నేనంటే మీరు నమ్మితే ఎంత అసత్యమో, హనుమ సీతమ్మ తల్లి మరణించింది అని చూసి నమ్మడం కూడా అంత అసత్యం. అంటే ఆవిడ సంహరింపబడిందని అనుకోవడం అంత అసత్యం, ఆవిడ సంహరింపబడదు. ఎందుకో తెలుసా, అభిప్రాయం తు జానామి రావణస్య దురాత్మనః సీతాం ప్రతి మహాబాహో నచ ఘాతం కరిష్యతి. మా అన్న రావణాసురుడికి సీతమ్మ తల్లి మీద ఉన్న కామం అటువంటిది, వాడు సీతమ్మని ఒక్క నాటికి చంపడు, ఇంద్రజిత్తు చంపడాన్ని అంగీకరించాడు. నాకు తెలుసు అసలు రహస్యం, నికుంభిల హోమం చెయ్యడానికి వెళ్ళాడు ఇంద్రజిత్తు, అతను కాని హోమం చేసి లేచి రథం ఎక్కాడా, అగ్నిహోత్రంలోంచి వస్తుంది రథం, ఆ రథం మీద ఎక్కొస్తాడు, ఇక రథం ఎక్కి వచ్చిన తరువాత మనం జయం సాధించడం అన్నది అసంభవం రామా, మనం చెయ్యలేం. కానీ ఈ మాటలు చెప్తుంటేట నేను అందుకే చెప్పింది రామకథ నరుడి కథ అని. ఇంత చెప్తుంటే రాముడు పరాకుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి, ఇప్పుడే నేను ఒక్క శ్లోకం సీతా సంహారం అన్నది మాయా సీత అని తెలిసి ఎన్నో మార్లు అది చదివి చెప్పిన వాడనైనా, అది చెప్పినందుచేత కించిత్ కాలం నా బుద్ధి దీని మీద నిలబడడంలో వైక్లభ్యం పొందింది. అటువంటిది రామచంద్రమూర్తి, అది అసత్యం అన్నా కూడా ఆయన బుద్ధి నిలకడ పొందలేదు, పరాకుగా ఉండి ఏం మాట్లాడావు ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్పు అన్నారు. అంటే ఎంత శోకార్తిని పొందారు, ఎంత పాపకార్యాన్ని ఇంద్రజిత్ చెయ్యగలడో, ఎంత అధర్మ యుద్ధం చేస్తాడో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను అందుకే ఇవాళ బయలుదేరుతూ ఓ మాట అన్న గోపాలకృష్ణ గారితో, ఇక ఇంద్రజిత్ యుద్ధరంగంలో కనపడడానికి వీల్లేదు, నాకు చెప్పడం కష్టంగా ఉంది, ఆనాడు లక్ష్మణుడు చంపాడు, ఇవాళ నేను చంపేస్తాను ప్రవచనాలు చంపేసి ఇంటికి వస్తాను గోపాలకృష్ణ గారు, 11 అయినా 12 అయినా 1 గంట అయినా అందరూ వెళ్ళిపోయినా నే కూర్చుని ఇంద్రజిత్ని చంపొస్తాను, తప్ప ఇంద్రజిత్ బతికుండి నేను రాను ఇంకా మళ్ళీ విడిదికి, నేను చెప్పలేకపోతున్నాను, వాడి ఉద్ధత అంత కష్టంగా ఉంది, నాకు చదవడం క్లేశంగా ఉంటుందని చెప్పాను. అంతటి క్రూరకర్ముడు, అంటే